సోనుసూద్ చూడడానికి కరుడు గట్టిన విలన్లా కనిపిస్తాడు కానీ కామ్ గా కరోనా వల్ల కష్టాలు పడుతున్న వాళ్లకు సహాయం చేస్తున్నాడు రియల్ లైఫ్లో ఇంతకన్నా క్రూరమైన విలన్ ఉండడేమో అనిపిస్తాడు కాని రోడ్డు మీద నడుస్తున్న వాళ్లను ఆదుకుంటూ రియల్ హీరోలనే మించిపోయాడు ఇంతకన్నా క్రూరమైన విలన్ ఉంటాడా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు సోనుసూద్ కనిపిస్తే కొట్టేద్దామన్న కోపంతో ఉన్నారు చాలామంది అంతగా తన ఎక్స్ప్రెషన్స్తో యాక్టింగ్తో విలనిజాన్ని పండించాడు సోనుసూద్ ఈ నటుడు ఏ లాంగ్వేజ్లో చేసినా విలనిజంతోనే ఎక్కువగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు రీల్ లైఫ్లో విలన్ గా తన క్యారెక్టర్ కోసం ఎంత తపన పడతాడో రియల్ లైఫ్లో కష్టాల్లో ఉన్నవాళ్లకు సాయం చేయడానికి కూడా అంతే తపన పడుతున్నాడు లాక్డౌన్ పీరియడ్లో కరోనా వల్ల ఇబ్బంది పడుతోన్న మందికి తన సొంత వాళ్లను చేరుకోవడానికి సాయం చేస్తున్నాడు సోనుసూద్ రకరకాల ప్రదేశాల్లో ఉండిపోయి తమ వాళ్లను చేరే దారి లేక రోడ్ల మీద నడుస్తూ ఇబ్బంది పడుతున్న వాళ్లకు తనే సొంతంగా బస్సులు ఏర్పాటు చేసి వాళ్లని సొంత వాళ్ల దగ్గరకు చేరుస్తున్నాడు అంతేకాదు వీటి కోసం ఆయా ప్రభుత్వాల నుంచి స్పెషల్ పర్మిషన్లు కూడా తీసుకున్నాడు సోను ఇప్పటికే పదిహేను వందల పీపీఈ కిట్స్తో పాటు ముంబైలో ఉన్న తన హోటల్ని హెల్త్ కేర్ వర్కర్స్ కి అకామిడేషన్ కి వాడుకోమనిచ్చాడు దీంతోపాటు ఈ రంజాన్ టైంలో నిత్యవసర వస్తువులు కొనుక్కోలేని చాలా మంది పేదవాళ్లకి సహాయం చేస్తున్నాడు ఇలా చేసేవి కన్నింగ్ రూత్లెస్ విలన్ రోల్స్ అయినా మనసున్న మనిషిగా ఇబ్బందులో ఉన్నవాళ్లకి సాయం చేస్తూ హీరోని మించిపోయాడు సోనుసూద్